పట్టాభూముల్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లను అధికారులు తొలగించడం అన్యాయమని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్హా అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూఖీని జిల్లాలోని రియల్టర్లు కలిసి సమస్యను విన్నవించారు. లక్షలు వెచ్చించి పట్టాభూములు కొనుగోలు చేసి లేఅవుట్లు చేస్తే ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. ఇక 2021లో ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ లో ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకున్నామని అన్నారు. కష్టపడి కొనుగోలు చేసుకున్న పేదల ప్లాట్లు తొలగించడం సరికాదని అన్నారు. కొండాపూర్ గల గ్రీన్ జోన్ దివ్యనగర్ లో అసైన్డ్ వక్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన అధికార పార్టీ నాయకుల లేఅవుట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడడం మానుకోవాలని కోరారు. రాష్ట్రం అంతటా కూడా కావద్దు కదా, మరి ఒక దగ్గర అయితేనే ఒక దగ్గర అయితే లేవు. మేము ఇక్కడ వందన పరిశీలన ఉన్నాం, మేము ఎవరికి చెప్పుకోవాలా? అందుకని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీడియా ద్వారా మన ముఖ్యమంత్రులకు మరియు సంబంధిత మినిస్టర్ కానీ ఇక్కడ ఐగరెడ్డి కానీ మాకు ఆదుకోవాలని, ఎందుకంటే మా మీద నమ్మకంతో ఎందులో మంది డబ్బులు